రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామ చింతల చెరువు కింద ఉన్న రైతులు మల్లన్న సాగర్ నీటితో చింతల చెరువును నింపవద్దని ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలోని చింతల చెరువును నింపడం వల్ల సుమారు 110 ఎకరాల పంట భూములు నీట మునుగుతాయని, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు రోడ్డున పడే అవకాశం ఉందని, మల్లన్న సాగర్ నీళ్లను చింతల చెరువులోకి రాకుండా నిలుపుదల చేయాలని ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. మాది చీకోడు గ్రామం. మేము చింతల చెరువు ముంపు బాధితులం. ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం మొన్న జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇప్పటికే కొన్ని సంవత్సరాలు గడిచింది చింతల చెరువు నుంచి. ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని పొలాలు తేలుతున్నాయి. ఆ పొలాలను ఇప్పుడే సాగులోకి తీసుకున్నాం. సాగులో తీసుకున్న పొలాలను మళ్ళీ వాటర్ పైనుంచి ఇడుతూ ఉన్నారు. మల్లన్న సాగర్ పేరుతో ఎప్పుడైతే కాలువలు నిర్మాణం చేశారో అప్పటి నుంచి చీకోడు ఉన్నటువంటి దళిత కుటుంబాలు మొత్తం మీద రోడ్డున పడ్డాయి. అంతకుముందు భారీగా వర్షాకాలం అయితే తప్ప ఆ చింతల చెరువు మాత్రం మునిగేది కాదు. అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు రోడ్డున పడలే ఎప్పుడు. దాని మీదనే జీవనాధారం ఉండే, దాని మీద ఆధార గవర్నమెంట్ ఇచ్చిన దారదత్త భూములు కాదు, పక్క పట్ట భూములు. మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా 80-90% మంది ఎస్సీలమే. ఇక్కడ ఎవరు అగ్రకురాలు వాళ్ళు లేరు, లేకపోతే ఎంప్లాయీ లేరు, ఇంకో లేరు. మరి ఈరోజు చీకోడు గ్రామం చింతల చెరువు రైతులందరం తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికోసం అంటే చీకోడు చింతల చెరువులో 100 కుటుంబాల రైతుల భూములు మునిగి నీట మునిగి 3 సంవత్సరాల నుంచి జీవనోపాధి కోల్పోయారు కాబట్టి గౌరవ తహసీల్దార్ గారికి కలిసి వచ్చే నీళ్లను నిలిపివేయాలి, నిండున్న నీళ్లను తీసివేయాలి అని అధికారులను వినియోగించుకోవడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన రైతులు 40 మంది రైతులు 3 రోజులు గడిచింది. మరి ఈ 2-3 రోజుల్లో మంగళవారం బుధవారం వరకు గిట్ట సర్వే చేయకపోతే భారీ ఎత్తున మండల కేంద్రంలో అక్కడున్న రైతులందరం ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ ముందు ఖచ్చితంగా ధర్నా చేస్తాం. అవసరం అనుకుంటే రిలే నిరాహార దీక్షకు కూడా సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం. మరి అదే ఖచ్చితంగా ఇరిగేషన్ అధికారులకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఖచ్చితంగా ఐబీ అధికారులు నీళ్లు వెంటనే విడుదల అలే. మరి మల్లన్న సాగర్కు సంబంధించిన ఇరిగేషన్ ఇంజనీర్లు నీటిని నిలిపివేయాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ మా రైతుల పక్షాన చింతల చెరువు రైతుల పక్షాన తెలియజేస్తాం.